హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ సిక్స్ థర్టీ సెవెన్ పాయింట్స్ డౌన్ ఐ సిక్స్టీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ టూ నాట్ టూ పాయింట్స్ డౌన్ ఐ ఎయిటీన్ థౌసండ్ థర్టీ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫోర్ సెవెంటీ సిక్స్ పాయింట్స్ డౌన్ ఐ ఫార్టీ టూ థౌసండ్ నైన్ ఫార్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది ఇవాళ మార్కెట్స్ ఒక ప్రైజ్ యాక్టివిటీ ఓపెనింగ్ నియర్ టు కొంత న్యూట్రల్ గా అవుతున్నా మార్కెట్ అక్కడి నుంచి కొంత టాప్ సైడ్ వెళ్లే ప్రయత్నం అండ్ ప్రీవియస్ గా ఎక్కడైతే రెసిస్టెన్స్ మార్కెట్ ఫేస్ చేసిందో ఆ సేమ్ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్న ప్రతి రికవరీ కూడా మార్కెట్ కంటిన్యూస్ గా ఎంటైర్ ట్రేడింగ్ సెషన్స్ లో సెల్లింగ్ ప్రెషర్ తో డౌన్ సైడ్ కే మూవ్ అవుతూ డే లో లో క్లోజ్ అయింది నుంచి టాప్ సైడ్ అండ్ టాప్ సైడ్ నుంచి ప్రీవియస్ గా ఫేస్ చేసిన రెసిస్టెన్స్ లెవెల్స్ అక్కడి నుంచి కంటిన్యూస్ గా డౌన్ అవుతూ డే లో మార్కెట్ క్లోజ్ అయింది మార్కెట్ ఎందుకు ఇంతలా ఫాలో అయింది సడన్ గా అది కూడా ఫ్రెండ్స్ నేను అనుకుంటున్నది మినిట్స్ మీటింగ్ అప్డేట్ ఉంది కదా ఇవాళ మార్కెట్ అప్డేట్ అవుతుంది దాని ఇంపాక్ట్ మనకి నెక్స్ట్ డే జనవరి ఫిఫ్త్ ఉంటుంది అనుకున్నాం కానీ ఈ మీటింగ్ అప్డేట్ గా ఉంటుందని మార్కెట్ ముందుగానే డిస్కౌంట్ చేస్తూ మీన్స్ ఇవాళ చూపించే ప్రయత్నం చేసిందని అనుకుంటున్నాను ఇది కాక మీరు వెతకడానికి ప్రయత్నిస్తే ఐఎంఎఫ్ వాళ్ళు ఐఎంఎఫ్ చీఫ్ ట్వంటీ త్రీ లో ఎంటైర్ గ్లోబల్ గా ఉంటున్న కంట్రీస్ లో వన్ థర్డ్ ఆఫ్ ద కంట్రీస్ లో రెసిషన్ వస్తుందనేలా ఇన్ఫాక్ట్ రెసిషన్ రాదు అనుకుంటున్న కంట్రీస్ లో కూడా రెసిషన్ ఇంపాక్ట్ ఉంటుందనేలా రెసిషన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు అనేలా తను చేస్తున్న ఈ స్టేట్మెంట్ కూడా మార్కెట్ ఫాలో అయి ఒక థీసిస్ అయితే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ సంబంధించిన వెబ్సైట్స్ లో కనిపిస్తుంది కానీ ఇఫ్ ఇదే రియల్ రీజన్ అయితే ఇది చాలా టైం బ్యాక్ గా మనకి మార్కెట్ లో అప్డేట్ అయింది దాని ఆ పాయింట్ కే ఎస్ నిఫ్టీ అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా బిగ్ రియాక్షన్ మనకు కనిపించాలి సో ఇది రియల్ రీజన్ అనుకోవట్లేదు ఫైవ్ మినిట్స్ మీటింగ్ అప్డేట్ ఉంది ఇవాళ ఆ అప్డేట్ తర్వాత మార్కెట్ ఫాలో అవుతుందని ముందుగానే ఎఫ్ఐఎస్ బిగ్ వే లో వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ కొంత మార్కెట్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుండొచ్చు సో ఇవాళ ఎఫ్ఐడి అలా మనకి అది కూడా అర్థం అవుతుంది ఎవరు బిగ్ సెల్లర్స్ గా ఉన్నారని అండ్ ఈ సిరీస్ స్టార్టింగ్ లో మీరు గమనిస్తే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గర షార్ట్ పొజిషన్ మెయింటైన్ కాస్త ప్రెసెంట్ ఫిఫ్టీ ని పెంచుకున్నారు సో షార్ట్స్ ఎక్కువగా పెరుగుతుండడం సైడ్ మార్కెట్ ని చూస్తున్నారు అనిపిస్తుంది ట్రిగ్గర్ లేనప్పుడు అది మార్కెట్ ని ఫాల్ కే తీసుకువెళ్తుంది కానీ ఇలా షార్ట్స్ పెరుగున్నప్పుడు ఎక్కువగా షార్ట్స్ ఉంటున్నప్పుడు ఎటువంటి పాజిటివ్ అప్డేట్ అయినా సరే మార్కెట్ లో ఒక గుడ్ ని అప్ సైడ్ కూడా తీసుకొస్తుంది కాబట్టి ఎనీ డైరెక్షన్ లో షార్ట్స్ ఎక్కువ పెరుగుతున్నారు ఇంకో డైరెక్షన్ లో లాంగ్స్ ఎక్కువగా మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కనిపిస్తున్నప్పుడు ఆపోజిట్ గా వచ్చే న్యూస్ అప్డేట్ మార్కెట్ మచ్ టైల్ గా మూవ్ చేస్తా విషయం మనం గుర్తుంచుకోవాలి సిస్టమ్ లో ఫిఫ్టీ సెవెన్ దగ్గరగా ఉన్నాయి పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయా రీసెంట్ టైమ్స్ లో క్రూడాలు ఎయిటీ సిక్స్ డాలర్స్ పర్ బ్యారల్ నుంచి ఎయిటీ పాయింట్ ఫైవ్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది సో క్రూడాలు ఎక్కువగా వచ్చింది ఫాల్ అది ఎమర్జింగ్ మార్కెట్స్ పర్టికులర్లీ క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్న కంట్రీస్ కి పాజిటివ్ కాబట్టి అది మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్ గా తీసుకోవచ్చు అండ్ ఈవెన్ యూఎస్ మార్కెట్స్ లో కూడా కరెక్షన్ కనిపిస్తుండడం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ సెంటిమెంట్ అయితే ప్రెసెంట్ మెయింటైన్ చేస్తుంది బట్ నేను ఇప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ డేటాని మాట్లాడతాను నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ లో అవి బెటర్ గా ఉంటున్నాయి నిఫ్టీ ఫాలో అవడానికి రీజన్ కనిపిస్తుంది కానీ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ కరెక్ట్ అవడానికి రీజన్ అయితే ప్రెసెంట్ ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు బికాస్ బ్యాంకింగ్ స్టాక్స్ ప్రీవియస్ క్వార్టర్లీ నెంబర్స్ కంటే ప్రెసెంట్ ఇంకా బెటర్మెంట్ ని చూపిస్తూ ఉన్నాయి చూడాలి మరి బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ స్టెబిలైజ్ అవుతుందని యాజ్ ఆఫ్ నౌ నేను మీకు ప్రీవియస్ గా చెప్పింది అగైన్ కంటిన్యూ చేస్తున్నాను ఎస్ గ్లోబల్ గా కొంత వీక్నెస్ ఉంది ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా కరెక్ట్ ఎఫ్ఓఎంసీ మినిట్స్ మీటింగ్ అప్డేట్ మనకి ఎలా ఉంటుందో తెలియదు బట్ సెవెంటీన్ అబోవ్ ఇంట్రాడే సెషన్స్ లో నాకు ట్రేడ్ అవుతున్నంత వరకు నేను మార్కెట్ ని బులిష్ గానే చూస్తాను ఇఫ్ ఇన్ కేసు ప్రయత్నం చేస్తాను రీసెంట్ టైమ్స్ లో కూడా మీరు ఆప్షన్ చేయటాన్ని గమనిస్తే ఈవెన్ నిఫ్టీ ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తున్నప్పుడు కూడా నేను ఎయిటీన్ థౌసండ్ ని సపోర్ట్ గా చూడలేదు ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అబో సస్టైన్ అయితేనే ఎయిటీన్ థౌసండ్ కి షిఫ్ట్ అవుదాం అంతవరకు సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నే రేంజ్ గా ఉంచుకుందా అని సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నే చూశాను సో కాబట్టి ప్రెసెంట్ ఈవెన్ ఇక్కడ నుంచి ఎయిటీన్ థౌసండ్ బ్రేక్ డౌన్ సస్టైన్ అవుతున్నా మనం ఇమిడియట్ గా అడ్జస్ట్మెంట్ చేయాల్సిన నీడ్ లేదు సెవెంటీన్ ఎయిట్ ఎయిటీన్ ఫైవ్ మనం రేంజ్ గా ఉంచాం కాబట్టి సో పర్సనలీ మినిట్స్ మీటింగ్ అప్డేట్ తో టోని మెయింటైన్ చేశారు ఎలాంటి స్టేట్మెంట్స్ చేశారనే దాన్ని బట్టి మార్కెట్ లో స్టెబిలిటీ ఏర్పడుతుంది ఇఫ్ అది నెగిటివ్ గా ఉంటే మన హ్యాండ్స్ లో ఏం లేదు మార్కెట్ డెఫినెట్ గా ఫాలో అవుతుంది బట్ గుర్తుంచుకోవాల్సింది ఆల్రెడీ ఆ నెగిటివ్ ని మార్కెట్ ఫ్యాక్టర్ చేస్తుంది వాళ్ళ టూ హండ్రెడ్ పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో కూడా నియర్లీ వన్ పర్సెంట్ కరెక్షన్ కనిపించింది కాబట్టి ఇఫ్ ఇన్ కేసు ఎస్ నిఫ్టీ హ్యూజ్ గ్యాప్ డౌన్ తో కానీ ఉంటే మినిట్స్ మీటింగ్ అప్డేట్ తర్వాత దాని ఓపెనింగ్ లో ఉంటున్న గ్యాప్ డౌన్ ఇంకా సెల్లింగ్ అవుతుంది సెల్ చేయడం కాకుండా ఫస్ట్ ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్ మార్కెట్ కి వదిలి అప్పటికి మార్కెట్ ఇంకా సెల్లింగ్ ఆపర్చునిటీ చూపిస్తుంటేనే ట్రేడ్స్ కి వెళ్లడం మంచిది కానీ సెల్లింగ్ సైడ్ ఎల్స్ ఆల్రెడీ మార్కెట్ లో టూ పాయింట్స్ ఫాల్ అండ్ ఓపెనింగ్ ఏ బిగ్ గ్యాప్ డౌన్ మోస్ట్ పాసిబుల్ ఏదో ప్రాఫిట్ బుకింగ్ అయ్యి రివర్స్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి గ్యాప్ డౌన్ ట్రేడ్స్ ని ప్రీవియస్ డే ఇంత ఫాల్ అయినప్పుడు ఓపెన్ అవుతున్న అలాంటి గ్యాప్ డౌన్ ట్రేడ్స్ ని ఓపెనింగ్ ఫిఫ్టీ థర్టీ మినిట్స్ లో ట్రేడ్ చేయకపోవడం బెటర్ ఫ్రెండ్స్ ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ బ్యాంకింగ్ స్టాక్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇవాళ స్టాక్స్ ఫాలో అయ్యా కానీ వాళ్ళు ఒక మంచి డేటాని పోస్ట్ చేస్తున్నారు పర్టికులర్ గా ఇంద బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ అండ్ ఈవెన్ ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా బెటర్ బిజినెస్ డేటా అప్డేట్ చేశారు ఫస్ట్ ఇందసిన్ బ్యాంక్ లోన్ గ్రోత్ అన్ని కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో చెప్తున్నాను లోన్ గ్రోత్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దగ్గరగా సీక్వెన్షియల్ గా క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో గ్రోత్ కనిపిస్తుంది విచ్ ఇస్ ట్వెల్వ్ క్వార్టర్స్ హై అండ్ ఈవెన్ డిపాజిట్ గ్రోత్ కూడా త్రీ పాయింట్ వన్ పర్సెంట్ క్వార్టర్ కంపారిజన్ లో గ్రోత్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒకటి క్లారిఫై చేయాలనుకున్నాను ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ లో మీకు కాసా ఫాలో అవుతుంది ఈ బ్యాంక్ అనే కాదు ప్రీవియస్ గా నిన్న మాట్లాడుకున్న మల్టిపుల్ బ్యాంక్స్ కానీ ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ప్రతి ఒక్క బ్యాంక్ లో కూడా కాసాలో డ్రాప్ కనిపిస్తుంది దీనికి లాజిక్ వెతికే ప్రయత్నం చేస్తే రీసెంట్ టైమ్స్ లో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి కదా సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లో అవగాహన వచ్చింది ఈ కరెంట్ అకౌంట్ లో సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు ఉంచడం కారణంగా పెద్దగా సంపాదించలేము ఎర్నింగ్ మనకు ఉండదు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి రిటర్న్స్ రిలేటెడ్ గా కూడా ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు కరెంట్ అకౌంట్ అంటే పక్క నుంచిదా అది బిజినెస్ రిలేటెడ్ గా ఉండే అకౌంట్స్ అట్లీస్ట్ సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ గా కూడా మనీని జస్ట్ సేవింగ్ అకౌంట్ లో ఉంచడం కాకుండా వాటిని ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ హైర్ రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కంపేర్డ్ విత్ కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ ఇతర డిపాజిట్స్ లైక్ టర్మ్ డిపాజిట్స్ లో ఎక్కువగా మనకి ఫండ్స్ ఫ్లో అవుతుండడమే ఇప్పుడు మనకి కాసా ఫాల్ కి రీజన్ సో కాబట్టి కాసా డిక్లైన్ నెగిటివ్ లో అయితే ఇప్పుడున్న బ్యాంకింగ్ నెంబర్స్ లో చూడొద్దు ప్రెసెంట్ ఉన్న ఎన్విరాన్మెంట్ లో అలా కాకుండా చూస్తే ఎన్సర్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన డిపాజిట్స్ అలాగే లోన్ గ్రోత్ బెటర్ గా ఉంది అండ్ వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేశాక జెఫ్రీస్ వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ టార్గెట్ అండ్ మోర్గన్ స్టాన్లైన్ సిఎల్ఎస్ఏ వాళ్ళు ఫిఫ్టీ హండ్రెడ్ ఇయర్ గా టార్గెట్ ని బుష్ అప్డేట్ చేశారు హెచ్ డిఎఫ్సీ బ్యాంక్ ఇన్ దసిన్ బ్యాంక్ వాళ్ళంత స్ట్రాంగ్ నెంబర్ ఏ కాదు కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా బెటర్ గ్రోత్ ని డెలివర్ చేయగలిగారు డిపాజిట్స్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ అండ్ కాసా ఎయిట్ క్వార్టర్ లో కనిపిస్తుంది ఫార్టీ ఫోర్ పర్సెంట్ దగ్గర బట్ ఇందా చెప్పినట్లు కాసా డిక్పార్టెంట్ గా చూడొద్దు సో డిపాజిట్స్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ లోన్ గ్రోత్ టూ పర్సెంట్ దగ్గర ఇంప్రూవ్ అయింది నెక్స్ట్ ఎస్ బ్యాంక్ వీళ్ళ డిపాజిట్స్ వెరీ స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ బేసిస్ ఈవెన్ కాసాను కూడా కొంత స్టేబుల్ గా ఉంచగలిగారు లాస్ట్ నైన్ పాయింట్ నైన్ నియర్లీ థర్టీ పర్సెంట్ ఉంది అండ్ లోన్ గ్రోత్ కూడా టూ పర్సెంట్ దగ్గర తీసుకురాగలిగారు ఇక్కడ మనకి బ్యాంకింగ్ స్పేస్ లో ఈవెన్ ఇవాళ స్టాక్స్ ఫాలో అవుతున్న బెటర్ నెంబర్స్ బ్యాంక్స్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి అండ్ ఈవెన్ పంజాబ్ అండ్ సిన్ బ్యాంక్ వాళ్ళు కూడా డిపాజిట్స్ ఫోర్ పర్సెంట్ లోన్ గ్రోత్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కాసా కూడా స్టేబుల్ గా మెయింటైన్ చేయగలిగారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇప్పటి వరకు పోస్ట్ చేసిన బ్యాంక్స్ డేటా అంతటి అనలైజ్ చేస్తుంటే స్టేబుల్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి ఈ డేటా పోస్ట్ చేసా కూడా ఇవి ఫాలో అయ్యా అంటే ఇవి ఏవో వీక్ డేటా అని మాత్రం అనుకోకండి క్వార్టర్లీ బిజినెస్ బాగానే ఉన్నాయి నెక్స్ట్ ఈక్విటా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ మనకి తెలుసు ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లోకి హోల్డింగ్ మర్జర్ అవబోతుందని ప్రీవియస్ గా మీకు గుర్తుంటే డిఎస్పీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వాళ్ళకి నైన్ పాయింట్ వాటాని పెంచుకునేందుకు ఆర్బిఐ అప్రూవల్ ఇచ్చారని మనకు అప్డేట్ వచ్చింది కదా ఇప్పుడు అదే తరహాలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి కూడా నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ కంపెనీ లో వాటాని ఎక్వైర్ చేసుకోవచ్చు వస్తున్నాయి ఇది అగెన్ గుర్తుంచుకోవాలి ఈ అప్డేట్ ఇప్పుడు ఈ కంపెనీస్ లో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అక్వైర్ చేస్తారని కాదు బికాస్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో త్రీ పాయింట్ జీరో నైన్ అండ్ ఈక్విటాస్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మర్జర్ అయిపోతే అయిపోతే ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా వాటా ఫైవ్ పర్సెంట్ కంటే అబోవ్ పెరుగుతుంది కాబట్టి ఒక ఫైనాన్షియల్ ఎంటిటీలో ఫైవ్ పర్సెంట్ కంటే అబోవ్ వాటా హోల్డ్ చేయాలంటే ఆర్బిఐ పర్మిషన్ కావాలి సో ఇలా మర్జర్ అవుతున్న ఎంటిటీ రిలేటెడ్ గా ఆఫ్టర్ మర్జర్ మా వాటా ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ పెరుగుతుంది కాబట్టి మాకు అలా వాటాని పెంచుకునేందుకు అనుమతి ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు ఓకే మీరు నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు కూడా వాటా పెంచుకోవచ్చిస్తున్న అప్రూవల్స్ చెప్తున్నది సో కాబట్టి వీళ్ళు వాటాని హోల్డ్ చేస్తున్నది ఫర్దర్ గా కంటిన్యూ చేసుకునేందుకే ఆర్బిఐ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు కానీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వాట కొత్తగా ఇఫ్ ఇన్ కేసు ఫ్యూచర్ లో కావాలంటే ఫైవ్ పర్సెంట్ ఉంది మిగతాది కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చనేలాగా ప్రెసెంట్ వస్తున్న రిపోర్ట్ ని బట్టి అర్థం చేసుకోవాలి కానీ ఫ్రెష్ గా నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వాటాని వీళ్ళు కొంటున్నట్లు కాదు నెక్స్ట్ జేపీ మోర్గన్ వాళ్ళు వాళ్ళు ఐటీ సెక్టర్ ఆర్ ఎంటైర్ ఐటీ స్టాక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇన్వెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎలా ఉండబోతున్నాయని ఒక నోట్ నైతే రిలీజ్ చేశారు విత్ టైటిల్ గ్రేట్ రీసెట్ అని దానికి వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్స్ ప్రీవియస్ ఇయర్స్ లో అనుకున్నంత గ్రోత్ రేట్స్ అప్కమింగ్ ఇయర్స్ లో ఐటీ స్టాక్స్ లో కనిపించదని మిడ్ టీన్స్ లో గ్రోత్ ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ అప్కమింగ్ టైమ్స్ లో ఐటీ స్టాక్స్ పర్ఫార్మ్ చేస్తాయని అండ్ ఈవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ లోనే కాదు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక సూపర్ ర్యాలీని ఆర్ సూపర్ రికవరీని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదని దీనికి మెయిన్ గా వీళ్ళు మెన్షన్ చేసినది త్రీ ఇంపార్టెంట్ రీజన్ హైయర్ ఫార్లో దీని గురించి మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం ఒక ఇయర్ ఎండ్ అవుతున్నప్పుడు బిజినెస్ అంతగా లేవనుకుంటున్న కంపెనీస్ వాళ్ళ ఆపరేషన్స్ ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాయి అలా అప్పుడు ఐటీ రిలేటెడ్ గా స్పెండింగ్ కూడా తగ్గుతుంది కాబట్టి హైయర్ ఫార్లో అండ్ టెక్ రిలేటెడ్ గా కంపెనీ స్పెండ్ చేసిన బడ్జెట్ ని కూడా తగ్గించుకుంటుండడం లోయర్ బడ్జెట్ టెక్ రిలేటెడ్ గా ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడం కారణంగా ప్రైసింగ్ ప్రెషర్ కూడా ఐటీ కంపెనీస్ పై అప్ కమింగ్ ఇయర్స్ లో రెవెన్యూ ని ఇంపాక్ట్ చేస్తుందని సో రెవెన్యూ ఇంపాక్ట్ అయినప్పుడు ఆపరేటింగ్ లేవరేజ్ లేని కంపెనీస్ రిలేటెడ్ గా మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ ఉండదు కాబట్టి వాళ్ళ ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ ఉంటుందని కాబట్టి అండ్ ఈవెన్ లో కూడా స్టాక్స్ రిలేటెడ్ గా బెటర్ రికవరీని ఎక్స్పెక్ట్ చేయట్లేదని కేవలం ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఒక గుడ్ మొమెంటమ్ ఆర్ గుడ్ రికవరీ ఐటీ స్టాక్స్ లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ అప్ కమింగ్ క్వార్టర్ లో నెంబర్స్ వీక్ గా ఉంటాయి క్వార్టర్ త్రీ లో నెంబర్స్ వీక్ గా ఉంటాయి ఈవెన్ క్వార్టర్ ఫోర్ లో కూడా నెంబర్స్ వీక్ గానే ఉంటాయి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ గా గమనించాల్సింది క్వార్టర్ ఫోర్ మీన్స్ ఈ ఏప్రిల్ ఎండెడ్ నెంబర్ వీళ్ళు పోస్ట్ చేసినప్పుడు ఇచ్చే గైడెన్స్ ఉంటుంది కదా ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ గా మేము ఎలా పర్ఫార్మ్ చేస్తామని ఇఫ్ ఆ ని వాళ్ళు ఆ గైడెన్స్ ని వాళ్ళు వీక్ గా ఇస్తున్నట్లయితే అది ఎంటైర్ రిలేటెడ్ గా బిగ్ నెగిటివ్ గా యాక్ట్ చేస్తుందని బికాస్ ఎంటైర్ ఫైనాన్షియల్ గైడెన్స్ వీక్ గా ఉంటే పీఈ రీ రేటింగ్ జరుగుతుందని పర్టికులర్ గా డౌన్ సైడ్ డౌన్ గ్రేడ్ జరుగుతుందని బికాస్ స్టిల్ ఇప్పటికీ ఈ కరెక్షన్ తో చూస్తున్న ఈ వైరస్ కి ముందున్న వాల్యుయేషన్ కంటే ఐటీ స్టాక్స్ ఇంకా ట్వంటీ టు థర్టీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ఉన్నాయి కాబట్టి ఈ వైరస్ కి ముందు వాల్యుయేషన్స్ కైనా అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం ఐటీ స్టాక్స్ లో జరిగిన అది కూడా గుడ్ కరెక్షన్ ఐటీ స్టాక్స్ లో తెస్తుంది కాబట్టి ఈ ఎంటైర్ ఐటీ స్టాక్స్ స్పేస్ లో వీళ్ళు టెక్ మహేంద్ర అండ్ ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా మాత్రమే న్యూట్రల్ రేటింగ్ తో ఉన్నారు బై కాదు ఆర్ సెల్ కూడా కాదు న్యూట్రల్ వ్యూ తో ఉన్నారు ఈ రెండు స్టాక్స్ తప్పించి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లార్జ్ క్యాప్ స్పేస్ వాళ్ళు ప్రెసెంట్ ఉండే లెవెల్స్ నుంచి కూడా కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే జేపీ మోర్గన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈవెన్ సేమ్ జేపీ మోర్గన్ వాళ్ళు ఇండస్ట్రియల్ సెక్టార్ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూ ని షేర్ చేస్తూ ఏ సెక్టార్స్ లో వీళ్ళకి బెటర్ గా గ్రోత్ కనిపిస్తుంది ఇండస్ట్రియల్ సెక్టార్ లోని ఆ సెగ్మెంట్స్ ని మెన్షన్ చేస్తున్నారు పవర్ టిఎన్ డి రైల్వేస్ డేటా సెంటర్స్ అండ్ మెటల్స్ వీటి రిలేటెడ్ గా వీళ్ళకి గ్రోత్ ఉందని అండ్ ఈ ఎంటైర్ స్పేస్ లో ఇండస్ట్రియల్ స్పేస్ లో వీళ్ళు చూస్తున్న టాప్ త్రీ స్టాక్ ఎల్ అండ్ సైమన్స్ అండ్ థర్మాక్ ఈ త్రీ స్టాక్స్ తో ఇండస్ట్రియల్ సెక్టార్ ని త్రీ లో ప్లే వీళ్ళు భావిస్తూ ఎంటైర్ స్పేస్ స్టే కూడా పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నారు అనేలా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ గూగుల్ కు ఒక పెద్ద షాక్ తగిలిందనే అనుకోవాలి బికాస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రీవియస్ గా గూగుల్ వాళ్ళు యాంటీ యాంటీ కాంపిటేటివ్ పాల్పడుతున్నారని ఆండ్రాయిడ్ వీళ్ళ చేతుల్లో ఉంది కదా అని ఇతరుల్ని కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ చేసే విధంగా వీళ్ళు కొన్ని చర్యల్ని తీసుకుంటూ కాంపిటీషన్ వైపు ఇతర కంపెనీస్ ని గ్రో చేయట్లేదని కాబట్టి ఇమీడియట్ గా ఆ చర్యల్ని వెనక్కి తీసుకుంటూ థర్టీన్ క్రోర్స్ దగ్గర పెనాల్టీ పే చేయాలని సిసిఐ వాళ్ళు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రీవియస్ గా తీర్పునిచ్చారు దాన్ని సవాల్ చేస్తూ గూగుల్ వాళ్ళు ఎన్సిఎల్ఐటి కి వెళ్లారు మీన్స్ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అక్కడైనా పాజిటివ్ గా తీర్పు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఎన్సిఎల్ఐటి వాళ్ళు మీరు ఆ పెనాల్టీన్ థర్టీ పెనాల్టీని పే చేసి వాళ్ళు చెప్తున్నట్టు ఆ చర్యలు తీసుకోవద్దని చెప్తున్నారు సిసిఐ వాళ్ళు చెప్తున్నది గూగుల్ సెర్చ్ ఇంజిన్ గా ఆండ్రాయిడ్ డివైసెస్ లో ఉంచకూడదని అండ్ ఈవెన్ గూగుల్ వాళ్ళకి సంబంధించిన యాప్స్ ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ని ఆండ్రాయిడ్ డివైసెస్ లో ఇస్తున్నప్పుడు వాటిని అన్ఇన్స్టాల్ చేసుకునే ఒక అవకాశం కూడా ఆండ్రాయిడ్ యూజర్స్ కి ఇవ్వాలి కానీ మిగిలిన యాప్స్ లా కాకుండా ఈ యాప్స్ మాత్రం పర్మనెంట్ గా ఉండిపోయేలా యూజర్ వద్దనుకున్నా అవే ఆండ్రాయిడ్ లో అన్ఇన్స్టాల్ చేసుకోలేని విధంగా అలా ఉంచకూడదనేలా సిసిఐ వాళ్ళు చెప్తూ ఈ పెనాల్టీ వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు కాబట్టి ఇక ఫర్దర్ గా గూగుల్ వాళ్ళు సుప్రీం కోర్టు అక్కడి నుంచి కూడా థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ కోర్ పెల్టీ గూగుల్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి టాటా పవర్ వాళ్ళ ముంద్రా కోల్ మైనింగ్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు జరుగుతున్న మైనింగ్ లో వస్తున్న ప్రాఫిట్స్ లో హండ్రెడ్ పర్సెంట్ దగ్గర షేరింగ్ ఉండేది కానీ సిఆర్సి వాళ్ళు ఫ్రమ్ మే టు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఈ మధ్యలో జరిగిన మైనింగ్ రిలేటెడ్ గా హండ్రెడ్ కాదు థర్టీ పర్సెంట్ షేరింగ్ ప్రొవైడ్ చేస్తే అనేలా అప్డేట్స్ అయితే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది అండ్ దీని తర్వాత డిఏఎఎం క్యాపిటల్ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ ఒక్క చర్యతోనే హండ్రెడ్ పర్సెంట్ షేరింగ్ థర్టీ పర్సెంట్ షేరింగ్ కి డిక్రీజ్ అవుతుండడం ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ దగ్గర ప్రాఫిట్ ని టాటా పవర్ కి ఇంప్రూవ్ చేస్తుందనేలా రిపోర్ట్స్ లో డేటా కనిపిస్తూ ఉంది నెక్స్ట్ రైల్ టెల్ గురించి మాట్లాడుకోవాలి రైల్ టెల్ వాళ్ళకి వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ విలువ చేసే ఆర్డర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ గాను లభించింది రీసెంట్ గా డిసెంబర్ ఎండింగ్ లోనే నైన్టీ ఎయిట్ క్రోర్ విలువ చేసే ఆర్డర్ గెలుచుకున్నారు ఇప్పుడు అగైన్ వన్ ఎయిటీ సిక్స్ క్రోర్ విలువ చేసే ఆర్డర్ ఈ ఆర్డర్ అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ పాజిటివ్ లో ఎండ్ అయింది నెక్స్ట్ ఎల్టీఐ మైండ్రీ గురించి మాట్లాడుకోవాలి మీరు మైంట్రీని ట్రాక్ చేస్తూ వచ్చుంటే వేణుగోపాల్ గారు కంపెనీ రిలేటెడ్ గా ఉంటున్న వన్ ఆఫ్ ద హోల్ టైమ్ డైరెక్టర్ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ తను తన ఆ కంపెనీ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ పర్సన్ వన్ ఆఫ్ ద బిగ్ పర్సన్స్ లో తనొకరు కానీ మైంట్రీ తో మేజర్ అయిపోయిన తర్వాత వేణుగోపాల్ గారికి ఫ్రమ్ మైంట్రీ నుంచి అలాగే ఎల్టీఐ నుంచి సుధీర్ చతుర్వేది గారికి వీళ్ళిద్దరికి కూడా ఇదే పోస్ట్ ని కేటాయించారు హోల్ టైమ్ డైరెక్టర్ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ గా అప్పుడే మార్కెట్ కు క్లారిటీ ఉంది వీళ్ళిద్దరు ఒక రిజిగ్నేషన్ చేస్తారని కానీ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం వేణుగోపాల్ గారు ఆ పొజిషన్ నుంచి రిజిగ్నేషన్ చేస్తారంటూ ఉండడం టెంపరీగా స్టాక్ రిలేటెడ్ గా కొంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది కానీ ప్రెసెంట్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం మైండ్రీ నుంచి ఉన్న వేణుగోపాల్ గారే ఆ పదవికి రెసిగ్నేషన్ చేశారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అవుతూ ఉంది ఫ్రెండ్స్ తెలుసు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వాళ్ళు టైం టు టైం స్టాక్స్ రిలేటెడ్ మార్కెట్ క్యాపిటల్ ఆధారంగా ఏవి లార్జ్ క్యాప్స్ ఏవి మిడ్ క్యాప్స్ ఏవి స్మాల్ క్యాప్స్ అని వాటిని డివైడ్ చేస్తుంటారు ఇలా డివైడ్ చేయడం ఎందుకు ఇలా డివైడ్ చేస్తేనే కదా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఆ స్టాక్స్ లో లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయగలిగేది సో అలా ఈ సార్ లార్జ్ క్యాప్ స్టాక్స్ కి టాప్ వన్ టూ హండ్రెడ్ స్టాక్స్ కి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ క్రోర్ మార్కెట్ క్యాపిటల్ కట్ ఆఫ్ గా పెడుతున్నారు నెక్స్ట్ స్టాక్స్ మిడ్ క్యాప్ స్టాక్స్ కి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మార్కెట్ క్యాపిటల్ ని కట్ ఆఫ్ గా పెడుతుంటే రిమైనింగ్ అన్నింటిని స్మాల్ క్యాప్ కేటగిరీలో వేస్తున్నారు అలా ఇస్తున్న కట్ ఆఫ్ కి మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ స్పేస్ కి ఎంటర్ అవుతున్న స్టాక్స్ ఒక లిస్ట్ మీకు కనిపిస్తుంది ఇక్కడ స్క్రీన్ పైన అలాగే స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ కి మూవ్ అవుతున్న స్టాక్స్ ఒక లిస్ట్ నెక్స్ట్ ఓరియెంట్ సిమెంట్ గురించి మాట్లాడుకోవాలి మీరు గమనిస్తే చాలా టైం వరకు కొంత రేంజ్ బౌండ్ లో మూవ్ స్టాక్ సడన్ గా లాస్ట్ టూ ట్రేడింగ్ సెషన్స్ లో ట్వంటీ పర్సెంట్ అబో దగ్గర మూవ్ అయింది దీనికి రీజన్ ఆదాని వాళ్ళు ఈ కంపెనీ రిలేటెడ్ గా స్టేక్ ఆర్ వాటాని కొనబోతున్నారని మీన్స్ ఈ కంపెనీని ని ఆదాని గ్రూప్ వాళ్ళు ఎక్వైర్ చేయబోతున్నారనే మార్కెట్ లో స్పెక్యులేషన్ స్టార్ట్ అయింది అండ్ ఇది నిజమని వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేసినది ఇటువంటి డిస్కషన్ లో ఏం వీళ్ళు లేరని కాబట్టి దీని రిలేటెడ్ గా వీళ్ళు కామెంట్ చేయలేరని అండ్ ఏ ఇన్ఫర్మేషన్ కూడా పెండింగ్ లో లేదని సో దాట్ ఆ ఇన్ఫర్మేషన్ వస్తే స్టాక్ ప్రైస్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఎలా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పెండింగ్ లో లేదని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు నెక్స్ట్ డీ గురించి మాట్లాడుకోవాలి డీ వాళ్ళు కూడా సేల్స్ డేటా అప్డేట్ చేశారు ఫ్రెండ్స్ డీ లో క్వార్టర్ త్రీ నెంబర్స్ మాత్రం క్వార్టర్ అండ్ తో కంపేర్ చేయొద్దు బికాస్ ఇది సీజనలీ స్ట్రాంగ్ క్వార్టర్ సో కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేయడం బెటర్ సో రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఈ క్వార్టర్ త్రీ రెవెన్యూస్ ఒక సిఏజీఆర్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దగ్గర ఉంది అండ్ ఈ క్వార్టర్ లో ఫోర్ స్టోర్స్ యాడ్ చేశారు చేశారంటున్నారు టోటల్ ఎఫ్ఐ ట్వంటీ త్రీ లో ట్వంటీ టూ స్టోర్స్ యాడ్ చేసినట్లు అండ్ ఫిఫ్టీ వీక్ హై నుంచి స్టాక్ ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్ లో ట్రేడ్ అవుతుంది అయినా సరే స్టిల్ ఇప్పుడు స్టాక్ సెవెంటీ త్రీ టైమ్స్ వన్ ఇయర్ ఫార్వర్డ్ ఎర్నింగ్ మల్టిపుల్స్ తో ఈ మల్టిపుల్స్ తో ట్రేడ్ అవుతుండడం స్టాక్ ఇంకా ఎక్స్పెన్సివ్ జోన్ లోనే ఉంచింది కానీ స్టిల్ ఈ ఎక్స్పెన్సివ్ జోన్ లో ఉంటున్నప్పుడు కూడా బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఉండడం మనం స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గానీ తీసుకోవచ్చు ఓవరాల్ స్టాక్ ఇవాళ త్రీ పర్సెంట్ డౌన్ అయింది కానీ నెంబర్స్ బాగున్నాయి అండ్ ఫైనలీ ఏవియేషన్ స్పేస్ ఇండిగో స్పైస్ జెట్ రిలేటెడ్ గా డేటా చాలా స్ట్రాంగ్ గా వస్తుంది ఈ వైరస్ కి ముందు ఫుట్ ఫాల్ కంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ లో ఇంకా అధికారు జనాలు వెళ్తున్నారనివెల్వ్ పాయింట్ నైన్ మిలియన్ దగ్గరగా ప్రజలు డిసెంబర్ నెల ఎయిర్పోర్ట్స్ లో అడుగు పెట్టారని అండ్ కేవలం ఒక్క క్రిస్మస్ రోజే ఫోర్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గరగా ప్యాసిజర్స్ టూ థౌసండ్ నైన్ నాట్ ఫోర్ ఫ్లైట్స్ లో ఫ్లైట్ చేసారనే ఏవియేషన్ ని బట్టి మనకు అర్థం అవుతుంది సో ఏవియేషన్ ఎంటైర్ ఏవియేషన్ డేటా పాజిటివ్ గా ఉండడం ఏవియేషన్ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ సెంటిమెంట్ ని మూవ్ చేస్తుంది నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ సపోర్ట్ ఇక్కడ ఉన్న ఉంటే సెవెంటీన్ ట్వంటీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ మార్కెట్ లో ఫాలో వచ్చినప్పుడు ఆప్షన్ చేయన్ డేటాలో అన్వైండింగ్ అండ్ న్యూ పొజిషన్ లైక్ ఫైర్ ఫైటింగ్ కారణంగా మనకి డేటాలో చేంజ్ వస్తుంది కాబట్టి నేను ఇలాంటి డేస్ లో ఆప్షన్ చేయన్ డేటా ఎండ్ ఆఫ్ ద డేటా అయితే గమనించను మార్కెట్ సెషన్స్ లో ఉంటున్న ని గమనించడం బెటర్ ఎండ్ ఆఫ్ ద డేటాలో అటు ఈవెంట్ ఉంటున్న డేటా అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన నీళ్లేదు కాబట్టి నేను ప్రీవియస్ గా మెన్షన్ చేసిన రేంజ్ నేను ఫైన వీడియో నచ్చిందా నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్